యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కాలపు నాలుగవ శనివారము దేవుని రాజ్యము కలకాలము దేవుని కనుసన్నుల మనును మొదటి పఠనము సమువేలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఐదవ వచనం వరకు ఎనిమిదవ వచనము నుండి పదకొండవ వచనం వరకు పద్నాలుగవ వచనము మరియు పదహారవ వచనము మొదటి పఠనము సమువేలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఐదవ వచనం వరకు మరియు ఎనిమిదవ వచనము నుండి పదకొండవ వచనం వరకు పద్నాలుగవ వచనము మరియు పదహారవ వచనము దావీదు నగరమున సురక్షితముగా జీవించుచుండెను ప్రభువు అనుగ్రహము వలన ఇరుగు పొరుగు శత్రువులెవ్వరూ అతనిని బాధింపరైరి అతడు నా తాను ప్రవక్తతో నేను దేవదారు ప్రసాదమున వసించుచున్నాను ప్రభు మందసము మాత్రము డేరాలో పడియున్నది అనిను ప్రవక్త అతనితో నీవు నిశ్చయించుకున్న కార్యమును నెరవేర్పుము ప్రభువు నీకు తోడయ్యుండును అని చెప్పెను కాని ఆ రాత్రియే ప్రభువు వాక్కు నా తానుతో ఇట్లు చెప్పెను నీవు వెళ్ళి నా సేవకుడు దావీదుతో ఇట్లు సెలవిచ్చుచున్నాడని చెప్పుము నీవు నేను వసించుటకు ఒక మందిరమును నిర్మింతువా కనుక నీవు నా సేవకుడైన దావీదుతో సైన్యముల కధిపతి యావే ఇట్లు సెలవిచ్చుచున్నాడని వచింపుము నీవు పొలమున గొర్రెలు కాచుకొనుచుండగా నేను నిన్ను కొనివచ్చి నా ప్రజలైన ఇజ్రాయేలీలకు నాయకుని చేసి తిని నీవు శత్రువుల మీదికి పోయినప్పుడెల్లా నేను నీకు అండగా నిలిచి నీ పగవారిని కడతేర్చితిని తిని భూమి మీద మహారాజులకెంతటి ప్రఖ్యాతి కలుగును నీకును అంతటి ప్రసిద్ధి లభించినట్లు చేసి తిని నా ప్రజలైన ఇజ్రాయేలీయులకు ఒక స్థలము సిద్ధము చేసి వారి నట నెలకొల్పెదను నా జనులు తమ తావున సురక్షితముగా జీవింతురు పూర్వము నేను వారిని న్యాయాధిపతుల అధీనమున ఉంచినప్పటి వలె దుర్మార్గులకు శత్రువులు వారి మీదికి ఇక ఒంటి కాలి మీద రారు నేను నిన్ను శత్రువుల బారి నుండి తప్పింతును నేనే నీకొక మందిరము నిర్మింతును నేను అతనికి తండ్రి అయ్యదను అతడు నా కుమారుడగును అతడు తప్పు చేసే నేని నరులు బిడ్డలను బెత్తముతో మోది శిక్షించినట్లే శిక్షింతును నీ కుటుంబము నీ రాజ్యము కలకాలము నా కనుసన్నల మనును నీ సింహాసనము నిత్యము నెలకొనియుండును ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేతును ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేతును ఈనాటి సువిశేషము లూకా గారు వ్రాసిన సువిశేషము ఒకటవ అధ్యాయము అరవై ఏడవ వచనము నుండి డెబ్భై తొమ్మిదవ వచనము వరకు ఆ బాలుని తండ్రి జకరియ పవిత్రాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను ప్రభువుకు ఇస్రాయేలు దేవుడు స్థుతింపబడునుగాక ఏలయన ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి వారిని విముక్తులను చేసెను తన సేవకుడుగు దావీద్ వంశమున మనొకరుకు శక్తి సంపన్నుడైన రక్షకుని ఏర్పరచెను తరతరముల నుండి పవిత్ర ప్రవక్తల మూలమున ఆయన తెలియచేసినది ఇదియే ఆయన మనలను నుండి రక్షించుటకు మనలను ద్వేషించు వారి నుండి తప్పించుటకును రక్షకుని అనుగ్రహించెను మన పితరులను కనికరముతో చూచెను తన పరిశుద్ధ నిబంధనను స్మరణకు తెచ్చుకొనెను మనలను శత్రువుల బారి నుండి విముక్తులను కావించి నిర్భయముగా ఆయనను సేవించినట్లు మనము జీవితాంతము పవిత్రలముగా నీతిమంతులముగా జీవించినట్లును చేసేదనని మన పితరుడైన అబ్రహాముతో ఆయన ప్రమాణము చేసెను కుమార నీవు సర్వోన్నతిని ప్రవక్త ననబడుదువు ప్రభు మార్గమును సిద్ధపరచుటకు వెల్లుదువు పాపక్షమాపణ మూలమున రక్షణము కలుగునని ప్రజలకు తెలియచేయుటకు ఆయనకు ముందుగా వెల్లుదువు దేవుడు దయార్థ హృదయుడు ఆయన రక్షణపు వెలుగును మనపై ప్రకాశింపచేసి మార్గమున మనలను నడిపించుటకును అంధకారములోనూ మరణపు నీడలోనూ వారిపై దానిని ప్రసరింపచేయును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక